తన సుపరిపాలనతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దొంగ ఓట్లతో పనిలేదని అలాంటి నీచమైన పని చేసేది చంద్రబాబు నాయుడేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రోజుకో అబద్ధాన్ని నిజం చేయాలన్న చంద్రబాబు కుట్రను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రజా సాధికారిక సర్వే పేరుతో చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల దగ్గర నుంచి విలువైనటువంటి సమాచారమంతా సేకరించి ఎవరు వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎవరు వెయ్యరు అన్నటువంటి ప్రశ్నలు కూడా వేసి ఆ న్యూట్రల్ గా సమాధానం చెప్పినటువంటి వాళ్ళను తెలుగుదేశానికి వెయ్యము అని చెప్పినటువంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళ ఓట్లన్నీ తీసివేయటమే కాకుండా అదనంగా దాదాపు 65 లక్షల దొంగ ఓట్లను చేర్పించినారు. చేర్పించి దొరికిపోయినాడు ఎందువల్లంటే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాతనే దాదాపు చంద్రబాబు చేసిన పచ్చి మోసం 40 లక్షలకు పైగా ఓట్లను ఆ రోజున తీసివేయటం జరిగింది. తీసివేసినా కూడా ఇంకా దాదాపు 25 లక్షల దొంగ ఓట్లు కొనసాగుతూనే ఉన్నాయి చంద్రబాబు చేసినటువంటిది. చంద్రబాబు నాయుడు ఇలాంటి విద్యల్లో ఆరితేరినటువంటి వాడు.